నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ పోలింగ్ డేకు కౌంట్ డౌన్ మొదలైంది ప్రచార గడు ముగింపు వేళ నేతల ప్రచారం తారాస్థాయికి చేరింది సైలెంట్ ఓటింగ్తో రిజల్ట్ ఏ టర్న్ తీసుకుంటుందనే చర్చల జంక్షన్లో సవాల్ పే సవాల్ మార్మోగాయి పవర్ తమదేనంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఓటర్ల మన్ కీ బాత్ ఎలా ఉన్నా అధికారమే లక్ష్యంగా నేతలు మాటలే తూటాలుగా పేల్చారు ఇప్పటికే ప్రతి పార్టీ చేయగలిగినంత ప్రచారం చేసింది అగ్రనేతలతో వీలైనన్ని సభలు పెట్టింది మొత్తం మీద కొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియేనుంది ఇక పోలింగ్ రోజు ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనుంది ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది పార్టీలు చేయాల్సినంత ప్రచారం చేసేశాయి అగ్రనేతలు శక్తి మేర కష్టపడ్డారు ఇక తలరాతలు మార్చే ఓటరు తీర్పు కోసం వెయిట్ చేయడం మినహా చేసేదేం లేదు ఈ కొన్ని గంటల టెన్షన్ తట్టుకోలేక నానా పాటలు పడుతున్నారు నేతలు తెలంగాణలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అగ్రనేతలు బహిరంగ సభలు రోడ్ షోలు వీధి సభల ద్వారా పోటాపోటీగా ప్రచారం సాగింది ప్రచార పర్వం ముగియనుండటంతో నేతల మాటలు తూటాలుగా పేలనున్నాయి అధికారం తమదేనని అన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి ఓటర్లను ఎలాగైనా తమవైపుకు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున భారీ సభలు సమావేశాలు రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేందుకు మిగిలిన కొన్ని గంటల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తారు బీజేపీ తరఫున మోడీ అమిత్ షా నడ్డా యోగి పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల జోరుగా ప్రచారం చేశారు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత విస్తృతంగా ప్రచారం చేశారు కాంగ్రెస్ నుంచి రాహుల్ ప్రియాంక ఖర్గే డికే శివకుమార్ సిద్ధరామయ్య రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన చేశారు పరీక్షకు కొన్ని నిమిషాల ముందు హడావిడిగా చదివే విద్యార్థుల్ని తలపిస్తోంది రాజకీయ పార్టీల తీరు చివరి కొన్ని గంటల్లో ప్రచారం హోరెత్తాలని ఇప్పుడే ఏదో అద్భుతం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది జాతీయ నేతలు ఇప్పటికే చేయగలిగినంత ప్రచారం చేసేశారు స్థాయిలో అగ్రనేతలు కూడా ప్రచార పర్వాన్ని ముగించేశారు ఇంకా కొద్ది గంటల్లో ఎక్కడైనా నియోజకవర్గాలు అయితే అక్కడ మాత్రం హడావిడిగా సభలకు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పటిదాకా ప్రచారంలో నేతలు మేనేజ్ చేశారు ఇక పోలింగ్ ముగిసేదాకా పోల్ మేనేజ్మెంట్ క్యాడరే చూసుకోవాలని చెప్పేస్తున్న ఈ పార్టీలు ప్రచారం ముగిసే సమయంలో అన్ని పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది తమ ఉద్దేశాల్ని ఓటర్లు అలాగే తీసుకుంటారా ఎక్కడైనా తేడా కొడుతుందా అనే అనుమానం నేతల్ని వేధిస్తోంది ఏదేమైనా చేయాల్సింది చేసేశాం ఇక ఓటర్లపై భారం వేద్దామని నేతలు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కానీ పోలింగ్ టెన్షన్ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కొందరు నేతలు ఆఖరి నిమిషంలో ప్రచార స్టైల్ మార్చాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు ఆఖరి నిమిషంలో ఏదో అద్భుతం జరగాలని చెయ్యాలని కోరుకునే వారి సంఖ్య కూడా బాగానే ఉంది ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా చివరి కొన్ని గంటలే కీలకమని భావిస్తున్న తరుణంలో ప్రచారం ముగిసే ఆఖరి నిమిషం దాకా టెన్షన్ తప్పేలా లేదు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ జనాలకు ఇదొక నిత్య వ్యవహారం కానీ రాజకీయ పార్టీలకు నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం త్వరితగతిన ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు మరి అందుకే అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటెంట్ వైరల్ అయింది నిస్సారంగా సాగుతున్న నేతల ప్రసంగాల నడుమ ఒక రకంగా ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది కూడా ఈ సామాజిక మాధ్యమ ప్రచారమే సోషల్ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే సరిపోదు జనంలోకి దూసుకెళ్లే స్థాయిలోనే కంటెంట్లో దమ్ముండాలి అయితే ఇక్కడ నేతల డిజిటల్ క్యాంపెయినింగ్ పైన ఎన్నికల సంఘం నజరుంటుంది అభ్యర్థుల ఖర్చు పరిమితి నలభై లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలున్నాయి కాబట్టి తమ ప్రచార ఖర్చులన్నింటిలోనే సోషల్ మీడియా నిర్వహణ కూడా ఉండేలా చూసుకోవాలి వ్యక్తిగత ఖాతాల నిర్వహణ వాటి కోసం ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ల జీతభత్యాలు ఇతర ఖర్చు వివరాలు నేతల ప్రసంగాల్లో ఈసీ కోడ్ ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా నిశిత పరిశీలన ఉండాలి అదే ఎన్నికల నిబంధనల్లో ఎక్కడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు దీంతో నేతల పేర్ల ప్రస్తావన తేకుండా పార్టీలను గెలిపించాలంటూ ప్రధానంగా సోషల్ మీడియా ప్రచారం సాగింది ఈసారి ప్రచారంలో కొత్త ట్రెండ్లు చాలా ఉన్నాయి మరి చివరి గంటలకు కూడా పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తాయేమో చూడాలి తెలంగాణలో ఓటర్ల నాడి అంతు చిక్కని తరుణంలో పార్టీలు ఖచ్చితంగా చివరి నిమిషం వరకు గట్టి ప్రయత్నాలు చేస్తాయనడంలో సందేహం లేదు మరి నేతల దగ్గర ఇంకేం వ్యూహాలున్నాయో చూడాల్సి ఉంది సభలు సమావేశాలు ర్యాలీలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు ఇలా అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడేశారు ఇంకా ఏదో చేయాలని పార్టీలు భావిస్తున్నాయి నేతలు కూడా ఏదో అయిందనే ఫీలింగ్తో ఉన్నట్టు కనిపిస్తోంది అందుకే ఇంకేం మిగిలిపోయిందో చెప్పాలని అనుచరులు క్యాడర్ బుర్ర తినేసే పరిస్థితి కనిపిస్తోంది ప్రచారానికి కొన్ని గంటలే మిగిలాయన్న టెన్షన్లో చాలామంది అభ్యర్థులు తిరిగిన గల్లీలే మళ్లీ తిరుగుతున్నారు సార్ కొన్ని మిగిలిపోయాయి అక్కడికి వెళదామని క్యాడర్ చెబుతున్నా కొందరు వినడం లేదు ప్రచారం ముగిసిపోతోందన్న భయంతో తోచినట్టు వారు ఉన్నారు ఇలా పోలింగ్కు ముందే ఎక్కడా లేని టెన్షన్ పడుతున్న నేతలు కౌంటింగ్ ముగిసేదాకా నిబ్బరంగా ఉంటారా లేదా అనే డౌట్లు కూడా వస్తున్నాయి నరాలు తెగే ఉత్కంఠ అనే పదం ప్రస్తుతం పార్టీలు నేతలు పడుతున్న టెన్షన్ ముందు చాలా చిన్నదిగా కనిపిస్తోంది ఎందుకంటే చాలామందికి గుండెలు గుప్పెట్లోకొచ్చేశాయి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పోలింగ్ రోజు ఏం జరుగుతుందో కౌంటింగ్ తర్వాత ఫలితం ఎలా ఉంటుందోననే తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది సరే ఎవరేం చేసినా ప్రస్తుతానికి నేతల చేతిలో పెద్దగా ఏమీ లేనట్టే ఓటర్ల చేతిలోనే అంతా ఉంది ఏదో ఒక ఫలితం వస్తుందని అందరికీ తెలుసు కానీ అది తమకే అనుకూలంగా రావాలనే ఒత్తిడే నేతల్ని నిలవనీయడం లేదు దశాబ్దాల అనుభవం ఉన్న నేతలు కూడా ఈసారి చాలా అసహనంతో ఉన్నారు పైకి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న ప్రచారంలో సభ సభకి మూడు మారిపోతోందనే భయం కనిపిస్తోంది అన్ని పార్టీలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి ఏ నేత పూర్తి ధీమాతో ఉన్న సీన్ కనిపించడం లేదు ఎవరికి వారే చాలా టెన్షన్ పడుతున్నారు అనేక ఎన్నికలు చూసిన నేతలు కూడా ఇదే తొలి ఎన్నికేమో అన్నంతగా నర్వస్ అవుతున్నారు ఓటర్లు గుంభనంగా ఉండడమే నేతల్ని ఎక్కువగా కలవర పెడుతోందని వేరే చెప్పక్కర్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం మూడు తెలియక పార్టీలు కింద మీద అవుతున్నాయి కనీసం ఆఖరి నిమిషంలో అయినా ఓటర్ల నాడి చిక్కాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుతున్నాయి కానీ అది కష్టమే అనే విశ్లేషణలున్నాయి ఏం జరిగితే అది జరుగుతుంది దాకా ప్రయత్నిద్దామని పార్టీలు ఫిక్స్ అయ్యాయి లాస్ట్ పంచ్ గట్టిగా కొట్టాలని కూడా నిర్ణయించుకున్నాయి మరి చివరి కొన్ని గంటల ప్రచారంలో ఎవరు పైచేయి సాధిస్తారు నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి ఎలాంటి ముగింపు ఇస్తారనేది చూడాల్సి ఉంది స్వరాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి ఇక్కడి ప్రజల నరాల్ని ఉత్తేజితం చేసిన తెలంగాణ పాటకు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది ఉద్యమ గాయకులు జానపద కళాకారులుగా పేరొందిన ఎందరో పూర్తిగా పార్టీలకు ఆస్థాన గాయకులుగా పనిచేశారు పొగడ్తలు విమర్శలతో విడివిడిగా కలగలిపి రూపొందించిన పాటలు ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్పెషల్ సాంగ్స్తో పాటు జానపద గేయాలకు ఆఖరికి సినిమా పాటల పేరడీలు సైతం జనాదరణతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి తెలంగాణ డ్రాప్ తో వచ్చిన బలగం సినిమాను సైతం ఏ నేత వదలకుండా ప్రజలే మా బలగం అంటూ పోస్టర్లు వదిలారు వయసు తారతమ్యాలు లేకుండా యూట్యూబ్ కు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఫుల్ వీడియోలతో పాటు షార్ట్ వీడియోలపై ఎక్కువ స్క్రీన్ టైం గడిపేస్తున్నారు అందుకే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ను తమ ప్రచారం కోసం వాడేసుకున్నాయి పొలిటికల్ పార్టీలు రాజకీయ మేధావులు ప్రముఖ జర్నలిస్టులతో పాటు అటు జాతీయ స్థాయిలో ఇటు స్థానికంగాను జనాల నోళ్లలో ఎక్కువగా నానుతుండే యూట్యూబర్లు బుల్లితెర నుంచి జనాలకు ఎక్కువగా పరిచయం ఉన్నవాళ్లు రాజకీయ నేతల్ని ఇంటర్వ్యూలు చేశారు లీడర్లు సైతం తమ ప్రచారానికి ఉపయోగపడే రీతిలో ఉండేలాగానే ఆ ఇంటర్వ్యూల్ని ప్లాన్ చేయించుకున్నారు ఈ విషయంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురైనా సరే నేతలు తేలిగ్గా తీసుకున్నారు డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంటర్వ్యూల్లో పాడ్కాస్ట్ రేడియోలను సైతం వదలలేదు ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచారాల ప్రసంగాల్లో పెద్దగా ప్రత్యేకత ఏం కనిపించలేదు సామెతలు పిట్టకథలతో సమాజాన్ని ఆకట్టుకునే కేసీఆర్ సైతం ప్రతిపక్షాలపై సాధారణ విమర్శలతోనే సరిపెట్టారు అయితే వ్యక్తిగత విమర్శల పర్వం మాత్రం షరామామూలుగా కొనసాగింది చిప్పకూడు తిన్నా సిగ్గురాలే అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బక్కోడు భూబకాసురుడు అంటూ కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఓ మోతాదు డోస్తో సాగింది విమర్శల పర్వం బడా చోటా నేతలు ప్రచారంలో విమర్శలు ప్రతి విమర్శలకు దిగి ఎన్నికల సమరాన్ని హీటెక్కించారు రాజకీయ ప్రసంగాలు సాదాసీదాగా సాగినప్పటికీ అక్కడక్కడ మాత్రం ఆ విమర్శలు బూతుల దాకా వెళ్లాయి మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకుని కేసీఆర్ పైనే వ్యక్తిగత దూషణలకు దిగారు మైనంపల్లి మల్లారెడ్డిల మధ్య విమర్శలైతే ఓ పరిధిని దాటాయి ఇక పార్టీల మధ్య దూషణలు విమర్శలు తీవ్రతరమై యాడ్స్ రూపేణా కనిపించడంతో ఎన్నికల సంఘం కలగజేసుకుని కఠిన చర్యలతో వాటిని కట్టడి చేసింది సాధారణంగా నేతలు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో పార్టీలు తమ అధికారిక పేజీలలో ఇవేగాక ఫలానా నేతల సైన్యం పేరిట పేజీలు ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్ ఉండనే ఉన్నాయి అయితే అదేం విచిత్రమో నిత్యం సినిమా డైలాగులు ఫన్నీ సీన్ల ఫోటోలతో మీమ్స్ వేసి ఫాలోవర్లకు వినోదం పంచే సోషల్ మీడియా పేజీలు సైతం పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి ఫలానా పేజ్ ఫలానా రాజకీయ పార్టీకి ఒకల్తా పుచ్చుకుని మరీ పోస్టింగ్లు చేశాయి ప్రభుత్వ పార్టీ విజయాలపై లబ్ధిదారులతో ప్రచారం ఈసారి వ్యవహారమంతా పార్టీల పరాజయాలపై పోస్టులు నేతల స్పీచ్ల్లోని తప్పులు చేష్టలపై మీమ్స్ ట్రోల్స్ ఇలా నడిచింది ఆఖరికి పార్టీల మేనిఫెస్టోలను కూడా సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయంటే ఈసారి సోషల్ ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఇరవై తొమ్మిదేళ్లలోపు ఓటర్లు డెబ్బై రెండు లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి దాదాపు పది లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు ఇక ముప్పై పైబడి వాళ్లలోనూ సామాజిక మాధ్యమాలలో టైంపాస్ బాపతూ ఎక్కువే ఉన్నారు వీళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి పేజీలను పొలిటికల్ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది ఎక్కడో ఆదిలాబాద్లో పార్టీ ప్రచార సభలో మాట్లాడిన నేత గంటన్నర తర్వాత సంగారెడ్డి మీటింగ్ లో కనిపిస్తారు ఆ తర్వాత గంటకు ఎక్కడో నల్గొండ బహిరంగ సభలో ప్రసంగిస్తుంటారు వందల కిలోమీటర్ల దూరం వాయువేగంతో వెళితేనే సాధ్యమవుతుంది కదా అలా ఈసారి ఎన్నికల్లో నేతల హెలికాప్టర్ల వాడకం ఎక్కువగా కనిపించింది ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రమే కాదు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నవాళ్లు కీలక నేతలు ఓ మోస్తరు నేతలు సైతం విమానాల్లో చక్కర్లు కొట్టేశారు అదే సమయంలో రెంట్కు హెలికాప్టర్లను అందించే కంపెనీలకైతే ఫుల్ గిరాకీ నడిచింది అలా హెలికాప్టర్ ట్రెండ్ కూడా సోషల్ మీడియాకు ఎక్కింది ఇవే కావు తమ నియోజకవర్గ ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నా ఫోన్లు చేసి మెసేజ్లు పంపి మీటింగ్లకు రమ్మని ఆహ్వానాలు పంపడం వాట్సాప్లో సందేశాలు ఒక అడుగు ముందుకేసి రాజకీయ ప్రత్యర్థుల అవినీతి అసమర్థతలను ఎండగట్టే రీతిలో రూపొందించిన కరపత్రాల పంపిణీ ఫేక్ ప్రచారాలు వాటిని ఖండిస్తూ వచ్చిన ఫ్యాక్ట్ చెకింగ్ కౌంటర్లు ఇలా షరామామూలుగానే కనిపించింది మొత్తం మీద పార్టీలు శక్తివంచన లేకుండా ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి నేతలు కూడా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడ్డారు కానీ పరీక్ష బాగా రాసిన విద్యార్థి ధీమా మాత్రం ఎవరిలో కనిపించడం లేదు ఎవరికి వారు ప్రచారం ఉధృతంగా చేశామని చెప్పుకుంటున్నారు మరి ఎన్ని ఓట్లు వస్తాయో గ్యారంటీ ఉందా అంటే మాత్రం గుడ్లు తేలేస్తున్నారు కొందరైతే పనిచేయాలి కానీ ఫలితం ఆశించొద్దని వేదాంతం వల్ల వేస్తున్నారు ప్రచారానికి చివరగా కొన్ని గంటలే మిగిలాయి ఏమైనా మర్చిపోయిన ఏరియాలుంటే కవర్ చేయాలి ర్యాపిడ్ ఫైర్ లాగా ఇంకోసారి నియోజకవర్గాన్ని చుట్టేయాలి పెద్ద సభ పెట్టి ప్రచారం ముగించాలా చిన్న చిన్న మీటింగులతో సరిపెట్టాలా ఇలా అభ్యర్థులకు చాలా డైలమాలున్నాయి ప్రచారం ఎలా జరిగిందనే విషయం కంటే ఎలా ముగించామనేదే ముఖ్యమంటున్నాయి పార్టీలు ఆఖరి బాణాలు గట్టిగా వేయాలని అభ్యర్థులకు నూరిపోస్తున్నాయి మిగిలిన కొన్ని గంటల్లో ప్రచారాన్ని మంచి నోట్లో ముగించడంతో పాటు తెర వెనుక మంత్రానికి పక్కా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉందని నేతలు హైరానా పడుతున్నారు ఇంకేం చెయ్యాలి ఇంకెవరిని కలవాలి ఏమైనా మర్చిపోయామా ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి ఇప్పటిదాకా నిద్రాహారాలు మాని ప్రచారం చేసిన నేతలు కూడా ఆఖరి పంచ్ అదిరిపోవాలని ప్లాన్ చేస్తున్నారు అగ్రనేతలు ప్రచారం చేసినా చేయకపోయినా అభ్యర్థి స్థాయిలో నియోజకవర్గం అదిరేలా ప్రచారం ముగింపుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు మళ్లీ ఐదేళ్లకే కదా ప్రచారం ఇప్పుడు కొన్ని గంటల్లో మన సత్తా ఏంటో చూపిద్దామనుకునే నేతలు ఉన్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనున్న తరుణంలో అభ్యర్థులు స్పీడ్ పెంచారు ఎన్నికల్లో గెలిచేది తామేనని ప్రజల అండదండలు తమకే ఉన్నాయని అభ్యర్థులు ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్న ప్రత్యర్థుల బలాన్ని వారి ఎన్నికల ప్రచార తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ మరింత స్పీడ్ పెంచుతున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం దశకు చేరుకుంది ప్రచార పర్వం మరికొన్ని గంటల్లో ముగియనున్న తరుణంలో నేతలు వినూత్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు మెట్రో రైల్లో ప్రయాణాలు కాలనీ సంక్షేమ సంఘాలతో చివరిసారి మీటింగ్లపై దృష్టి సారించారు హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాలనీ సంక్షేమ సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి కొద్ది గంటలే గడువు ఉండడంతో అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు నిమగ్నమయ్యారు గెలుపోటముల్లో పాత్ర పోషించే వారి మద్దతు కూడగట్టుకునేందుకు వ్యూహ ప్రతి వ్యూహాల్లో తేలుతున్నారు తమ మద్దతుదారులు చేజారకుండా అడిగినంత కాదనకుండా ఇస్తూ తమవైపు ఉండేలా చూసుకుంటున్నారు నెల రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారం హోరాహోరీ స్థాయికి చేరుకుంది ఒకవైపు ఇంటింటికి మరోవైపు గ్రామ గ్రామానికి వార్డులకు కాలనీలకు తిరుగుతూ సభలు రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు గత నెల రోజులుగా చేసిన ప్రచారం ఓ ఎత్తైతే మిగిలిన గంటలు మరో ఎత్తు అనిపించేలా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కూడా చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు తమ సత్తా చాటుకునే విధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఓట్లు రాబట్టుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు వదులుకోవడం లేదు నాయకులు కార్యకర్తలు ఖర్చుల విషయంలో ఇబ్బందులు పడకుండా అవసరమైన డబ్బులు సమకూరుస్తున్నారు పోలింగ్ తేదీ సమీపిస్తున్న ఈ సమయంలో అడిగినంత డబ్బులు మద్యం సమకూరుస్తున్నారు కీలక ఓటర్లుగా భావించే వారికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు తమ మద్దతుదారులు చేజారకుండా అడిగినంత కాదనకుండా ఇస్తూ తమ వైపు ఉండేలా చూసుకుంటున్నారు ప్రచారానికి కేవలం కొన్ని గంటలు వ్యవధి మాత్రమే మిగిలి ఉంది ఎన్నికల సమయం దగ్గరికి రావడంతో అన్ని పార్టీలు ఆఖరి పోరాటానికి సన్నద్ధమయ్యాయి ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రచారంలో మరింత దూకుడు పెంచారు దేశంలోని బడాబడా నేతలంతా తెలంగాణకు తరలివచ్చారు హామీలు విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ దద్దరిల్లింది అగ్రనేతలు కూడా ఏదో ఒక్క సభకు రావడం వెళ్లిపోవడం కాకుండా ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొన్నారు బహిరంగ సభలు రోడ్ షోలు ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఇప్పటికే కుల సంఘాల వారీగా ఇచ్చిన హామీలకు తగినట్లు ఆ సంఘాల పెద్దలను మరోసారి సంప్రదిస్తున్నారు నేతలు హామీ ఇచ్చినట్లుగా ఎన్నికల్లో తమకే మద్దతివ్వాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో ఎక్కువ మంది ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులను కలిసి తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు గ్రామాల్లో పట్టణాల్లో ముఖ్యంగా కాలనీల్లో పోలింగ్ బూతుల స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసేవారితో సంప్రదింపులు చేస్తూ తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు పార్టీలకు సంబంధం లేని తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు నిమగ్నమయ్యారు గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించే వారి మద్దతు కూడగట్టుకునేందుకు వ్యూహ మునిగి తేలుతున్నారు తెలంగాణలో ఆలస్యంగా మొదలైన ప్రచార పర్వం త్వర త్వరగా గేర్లు మార్చుకుని తుది అంకానికి చేరుకుంది మెల్లగా మొదలైన ప్రచారం చాలా వేగంగా ఆఖరి దశకొచ్చేసింది రాష్ట్ర స్థాయి నేతలతో షురు అయిన ప్రచారం అభ్యర్థుల ఇంటింటి ప్రచారంతో ఊపందుకుని అగ్రనేతల బహిరంగ సభలతో టాప్ గేరుకొచ్చేసింది ఇప్పటిదాకా ఎలా ప్రచారం చేసినా చివరి పంచ్ తమదే అవ్వాలని పార్టీలు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి అందుకే ప్రచారంలో చివరి కొన్ని గంటల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి ఆఖరి పంచ్ గుర్తుండిపోయేలా ఉంటే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయని భావిస్తున్నాయి చివరి నిమిషం వరకు ఎడతెరిపిలేని ప్రచారాలకు ప్లాన్ చేస్తున్నాయి తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా తీసుకుంది కాంగ్రెస్ టాప్ లీడర్లు తెలంగాణలో మోహరించారు ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావడానికి అన్ని సమీకరణాలు కలిసి వస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకత్వం విశ్వసిస్తోంది దీంతో చివరి నిమిషంలో అధికార బీఆర్ఎస్కు ఏ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు స్వయంగా రంగంలోకి దిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తొలిసారి కాంగ్రెస్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది ఒక్క సీటును మాత్రం సిపిఐకి కేటాయించింది సీట్ల కేటాయింపులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పార్టీ అధినాయకత్వం గెలుపు సొంతం చేసుకోవాలని గట్టి నిర్ణయంతో ఉంది అటు బీఆర్ఎస్ కూడా హ్యాట్రిక్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డింది బీజేపీ కూడా పోరాడితే పోయేదేముందన్నట్టుగా గట్టిగా ప్రచారం చేసింది ప్రచార ముగింపు గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు సభలు సమావేశాలు ర్యాలీలతో వాడవాడా తిరిగారు ఓటర్లను పేరు పేరునా పలకరిస్తూ ఓట్ల వేట సాగించారు మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తే అధికార పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు జోరుగా ప్రచారం సాగించాయి ప్రచారానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఎన్నికల ప్రచారం రిలే రన్నింగ్ రేస్ లాంటిది ఆఖరి ల్యాప్ను లైట్ తీసుకుంటే మొత్తంగా ఫలితమే తేడా వచ్చే అవకాశం ఉంది అందుకే ఇప్పటిదాకా ఎలాంటి ప్రచారం చేశామనే విషయంతో సంబంధం లేకుండా ఆఖరి అంకం కోసం ఖచ్చితంగా స్పెషల్ ప్లాన్ ఉండాల్సిందే ప్రత్యర్థులు ఊహించని స్ట్రాటజీతో ముందుకు రావడం సడన్ సర్ప్రైజ్లా కొన్ని సభలు ప్లాన్ చేయడం ఆఖరి నిమిషంలో అనూహ్య ఇవ్వడం వంటి తురుపు ముక్కల్ని ప్రయోగిస్తారా మరేవైనా ఆఖరి అస్త్రాలున్నాయా అనేది ఆసక్తికరం మేనిఫెస్టోలు ప్రకటించినంత మాత్రాన కొత్తగా హామీలివ్వకూడదనే రూలేం లేదు మరి ఆ దిశగా పార్టీలు కసరత్తులు చేస్తున్నాయా లేదా అనేది తేలాల్సి ఉంది